హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. దేవుని కృప వలన మాత్రమే మనం అందరము బాగున్నాం. అయితే లాస్ట్ సండే మనం బైబిల్లో నుంచి పొట్టి జక్కయ్య గురించి తెలుసుకున్నాం. ఆ పొట్టివాడైన మనుష్యుడు ఏం చేసేవాడు, ఎలా ఉండేవాడు, ఏసయ్య తన ఇంటికి వచ్చిన తర్వాత ఎలా మారిపోయాడు అనేది తెలుసుకున్నాం. అయితే ఈ సండే స్కూల్ని నడుపుతున్న ఒక ముసలావిడ గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఖానాపురం అని ఒక పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక ముసలావిడ కూడా ఉండేది. ఆ ముసలావిడ పేరు శారమ్మ. ఈ శారమ్మ గారు అదే పల్లెటూరుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్చికి నడుచుకుంటూ వెళ్ళేది. ప్రతి వారం ఆ చర్చికి వెళ్ళి ఆ చర్చిలో దేవుణ్ణి ఆరాధించడమే కాకుండా చిన్నపిల్లలకి సండే స్కూల్ కూడా చెప్పేది. అయితే చిన్నపిల్లలందరూ ఏం చేసేవాళ్ళంటే, శారమ్మ ముసలావిడ కావడంతో ఆమె మాటలు ఎవ్వరూ లెక్క చేసేవాళ్ళు కాదు. ఆమె ఎన్ని మంచి మంచి కథలు చెప్పినా, ఎన్ని మంచి సండే స్కూల్ సాంగ్స్ పాడించినా ఆమెను అస్సలు లెక్క చేసేవాళ్ళు కాదు. అయితే ఒకరోజు ఆ చర్చి యొక్క పాస్టర్ గారు శారమ్మ గారి దగ్గరికి వచ్చి, అమ్మా, మీరు ఇంత ప్రయాసపడి చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి సండే స్కూల్ని నడిపిస్తున్నారు, కానీ మీ ప్రయాసానికి తగినట్టు పిల్లలు ఎవ్వరూ రావట్లేదు కదా, అందుకే ఈ సండే స్కూల్ బాధ్యతని యవనస్తుడైన హానుకు కప్పచెప్పండి అని పాస్టర్ గారు శారమ్మ గారితో చెప్పేశాడు. అప్పుడు శారమ్మ గారు అన్నారు, అయ్యా, వచ్చే వారం ఒక్క వారం నేను సండే స్కూల్ని నడిపిస్తానయ్యా, ఆ తర్వాత వారం నుంచి ఆ బాధ్యతను హానుకు కప్పచెప్పండి అని చెప్పింది. ఆ శారమ్మ గారు చెప్పినట్టుగానే నెక్స్ట్ సండే కూడా వచ్చేసింది. ఆ సండే ఏమైందో తెలుసా? పెద్ద వర్షం వస్తుంది. బయట కాలు పెట్టడానికి కూడా వీలు లేకుండా బాగా వర్షం వస్తుంది. అప్పుడు శారమ్మ గారు ఏమనుకున్నారంటే, ఇంత వర్షంలో నేను ఎలా వెళ్ళాలి, ఒకవేళ వెళ్ళినా నా సండే స్కూల్ వినడానికి ఎవ్వరూ రారు కదా అని చాలా బాధపడుతుంది. మళ్ళీ శారమ్మ గారు ఏమనుకుందంటే, సండే స్కూల్ మీద ఆశతో ఒక్క అబ్బాయి వచ్చినా సరే ఆ అబ్బాయి ఆశ నిరాశ అయిపోతుంది కదా, ఎంత వర్షం వచ్చినా సరే నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని ఆ గొడుగు వేసుకొని అదే వర్షంలో నడుచుకుంటూ 2 కిలోమీటర్ల దూరం ఆ శారమ్మ గారు వెళ్ళింది. ఆ తర్వాత శారమ్మ గారు వెళ్ళి పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎవ్వరూ రాలేదు. అయ్యో, వర్షంలో తడుచుకుంటూ వచ్చానే, ఇప్పటి వరకు పిల్లలు ఎవ్వరూ రాలేదు అని మనసులో ప్రార్థన చేసుకుంటూ బాధపడుతూ ఉంది. అయితే ఆ చర్చి ఉన్న ప్రాంతంలో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చాడు. ఆ అబ్బాయి సండే స్కూల్ ఎక్కడ జరుగుతుంది అని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి సండే స్కూల్ అంటే చాలా ఇష్టం. వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఒక చర్చి ఆ అబ్బాయికి కనిపించింది. ఆ అబ్బాయి ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు, ఇక్కడ సండే స్కూల్ నడిపిస్తారా అని అడిగాడు. అప్పుడు అయ్యగారు ఏమన్నాడంటే, బాబు, సండే స్కూల్ నడిపించే ఆవిడ అటు సైడ్ ఉంది, వెళ్ళి అక్కడ సండే స్కూల్లో కూర్చో అని చెప్పాడు. ఆ అబ్బాయి సంతోషంతో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఆ అబ్బాయికి పక్కనే ఏ పిల్లలు కనిపించట్లేదు, ఒక ముసలావిడ మాత్రమే ముందుంది. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, అమ్మమ్మ, సండే స్కూల్ ఎవరు నడిపిస్తారు, పిల్లలు ఎవ్వరూ లేరు కదా అని అడిగాడు. బాబు, నేనే సండే స్కూల్ నడిపిస్తాను, ఇప్పుడు మనం సండే స్కూల్ స్టార్ట్ చేద్దామని చెప్పింది. ఆ అబ్బాయి కూడా, నేను ఒక్కనే ఉన్నాను కదా అని నిరుత్సాహపడకుండా ఆ శారమ్మ గారు చెప్పినట్టుగా వింటున్నాడు. ప్రార్థన అయిపోయింది, సండే స్కూల్ పాటలు కూడా అయిపోయినాయి. అప్పుడు శారమ్మ గారు ఏం చేసిందంటే, ఒక మంచి కథను చెప్పడం ప్రారంభించింది. ఆ మంచి కథను చెప్తున్నప్పుడు అందులో ఉన్న మంచి విషయాలను, ఏ మంచి పనులు చేయాలి, ఏ చెడ్డ పనులు చేయకూడదు అని శారమ్మ గారు చెప్తున్నప్పుడు ఆ అబ్బాయి బాగా ఏడుస్తున్నాడు. ఆమె చెప్తున్న మాటలు ఆ అబ్బాయికి బాగా నచ్చాయి. ఆ రోజు నుంచి కూడా ఆ శారమ్మ గారు చెప్పిన మాటలు ఆ అబ్బాయి పాటిస్తూ ప్రతిరోజు బైబిల్ని చక్కగా చదవడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ గారింటి దగ్గర నుంచి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయాడు. ఈ శారమ్మ గారు కూడా ఆ సండే స్కూల్ బాధ్యతను వేరే యవనస్తునికి అప్పగించేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏమైందో తెలుసా? శారమ్మ గారు చనిపోయింది.
అయితే ఆమె చనిపోయిన 15 సంవత్సరాల తర్వాత ఆమె ఏదైతే చర్చికి ప్రయాసపడి వెళ్ళి సండే స్కూల్ను చెప్పిందో అదే చర్చికి ఒక గొప్ప దైవజనుడు వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆ దైవజనుడు వాక్యం చెప్పడం కూడా ప్రారంభించాడు. చెప్తూ చెప్తూ ఏమన్నాడంటే, నేను 15 సంవత్సరాల క్రితం ఇదే చర్చిలో ఒక ముసలావిడ సండే స్కూల్ చెప్తుంటే విన్నాను. ఆవిడ చెప్పిన మాటల వలన నేను ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాను. ఆమె బైబుల్ ఎలా చదవాలి, ఎలా మంచిగా జీవించాలి, ఇతరులకు ఎలా ఉపయోగపడాలి అని ఒకరోజు చెప్పిన మాటలు ఈరోజు నన్ను ఇంత గొప్ప స్థాయిలో నిలబెట్టాయి. అందుకే నేను గొప్ప దైవజనున్నయ్యాను. ప్రపంచ దేశాల్లో కూడా దేవుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్తున్నాను. 15 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నానంటే మొదట దేవుడు, ఆ తర్వాత ఆ ముసలావిడైన శారమ్మ గారే కారణం. ఆ రోజు సండే స్కూల్కి ఎవ్వరూ రాకపోయినా ఆమె అంత వర్షంలో కూడా వచ్చి నా కోసం సండే స్కూల్ని చెప్పింది. నిజంగా ఆవిడ సమర్పణ ఎంతో గొప్పది. ఎవ్వరూ రాకపోయినా నిరుత్సాహపడకుండా అంత ముసలితనంలో కూడా ఆమె నడుచుకుంటూ వచ్చి సండే స్కూల్ని చెప్పింది. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఆమె చెప్పిన మాటలు విని వెళ్ళిన తర్వాత ఆమె యొక్క త్యాగం, ఆమె యొక్క సమర్పణ ఏంటో, దేవుని సేవ పట్ల ఆమెకున్న ఆశ ఏంటో నాకు అర్థమైంది. అందుకే నేను కూడా ఇంత గొప్ప దైవజనున్నయ్యాను. నిజంగా ఆవిడ వల్ల, దేవుడి వల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానని చాలా గొప్పగా చెప్పాడు. అప్పుడు ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు చాలా ముసలివాడు. ఆ ముసలివాడైన పాస్టర్ గారు అనుకున్నాడు, అవును ఒకప్పుడు శారమ్మ గారు సండే స్కూల్ చెప్తుంటే దానివల్ల ఏమీ లాభం లేదనుకున్నాను, కానీ ఆమె ఒకరోజు ప్రయాసంతో చెప్పిన సండే స్కూల్ వలననే ఈ పాస్టర్ గారు ఈ పొజిషన్లో ఉన్నాడని గుర్తించి ఆమెను అందరూ జ్ఞాపకం చేసుకున్నారు. అయితే చాలామంది ఏం చేస్తారంటే మనుషుల్ని చూసి లెక్కలు వేసుకుంటూ ఉంటారు. కానీ శారమ్మ గారు అంత ముసలావిడైనా ఆవిడ మాటల్లో శక్తి ఉంది, దేవుని సేవ పట్ల ఆసక్తి ఉంది. అందుకే ఆవిడ మాటల్లో ఉన్న శక్తి ఒక వ్యక్తిని దైవజనుడిగా మార్చివేసింది. మనం కూడా మనుషుల్ని చూసి అస్సలు అంచనా వేయొద్దు. దేవుని మాటలు ఎవ్వరు చెప్తున్నా సరే అవి మన కోసమేనని వినాలి, వాటి ప్రకారం జీవించాలి. మళ్ళీ ఇంకో స్టోరీతో నెక్స్ట్ సండే కలుద్దాం. అప్పటి వరకు బాయ్.